हाय फ्रेंड्स, वेलकम बैक टू लताराजु तेलुगु चैनल। अंदर एला उन्नारु? बागुन्नारा? नेनु मी श्रीलतानी। ई रोज वच्चेसी बूंदी लड्डू एला तयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा 2 केजील शनगपिंडिनि तीसुकोवाली। शनगपप्पु तीसुकोनि पट्टिंचुकुंटे मंचिदंडि लड्डूकी। शनगपिंडि तीसुकुन्ना पट्टिंचुकुन्न पिंडि तीसुकुन्ना फस्ट जल्लिंचुकोवाली पिंडिनि। तर्वात वाटर पोसी कलुपुकोवाली। మా అమ్మ చేస్తుంది ఇది 2 కేజీల పిండండి। కొంచెం పిండి అయితే మనం గరిటెతోనైనా కలుపుకోవచ్చు। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా చేతితో ఉండలు లేకుండా ఇలా బబుల్స్ రాకుండా కలుపుకోవాలి। మధ్య మధ్యలో చిన్న చిన్నగా పిండి ఉంటుంది, అలా లేకుండా కలుపుకోవాలి। ఇలా చూడండి, చూపిస్తున్న విధంగా మన దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి। కొంచెం ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా బూంది గంట ఉంటుంది కదా, దానిలో కొంచెం పిండి వేసుకొని ఇలా ఒక చిన్న గిన్నెతో ఇలా అనుకుంటూ ఉండాలి। ప్రెస్ చేసుకుంటూ అంటే బూంది ఇలా పడుతుంది। ఎక్కువ మంట పెట్టకూడదు, లడ్డూ కదా క్రిస్పీగా అయితే లడ్డూ బాగోదు। మరీ ఏగన అవసరం లేదు, ఆఫ్ కొంచెం వేగిన తర్వాత తీసేయండి। ఇలా ఉండాలి బూందీకి। అలా వేగిన తర్వాత అంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బూందీది। ఇప్పుడు 2 కేజీల పిండికి 2 కేజీలు పంచదార క్వాంటిటీ, మనం పిండి ఎంత తీసుకుంటే అంత ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసి పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి, లేదా చేతితో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనకు కావాల్సినంత జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మన షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ పాకం తయారు చేసుకోవాలి। పాకం కూడా తీగ పాకం రావాలండి లడ్డూకి। చూసారు కదా ఇలా చెక్ చేసుకోవాలి। కొంచెం ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా చెక్ చేసుకున్న తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు పాకంలోకి ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు బూందీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి। జీడిపప్పు కిస్మిస్లు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో। మీకు కొంచెం ఇంకా మెత్తగా రావాలంటే కొంచెం మిక్సీ జార్లోకి బూందీ తీసుకొని మిక్సీ పట్టుకొని అట్లా పొడిగా చేసుకొని కొంచెం ఇలా బూందీ దాంట్లో కలుపుకోవచ్చు, అప్పుడు కొంచెం మెత్త మెత్తగా క్రిస్పీగా ఉంటాయి। పాకం వేడిగా ఉన్నప్పుడే బూందీ వేసి కలుపుకుంటూ ఉండాలి, పాకం గట్టిపడిపోతే కలపైతి కాదు బూందీ వేసుకొని। అందుకనే పాకం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి। ఇలా మీరు కావాలి అంటే ఇందులో పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ కోసం అండ్ స్మెల్ కోసం మేము యాడ్ చేయలేదు। మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి। 2 కేజీల బూందీకి 2 కేజీల పాకం కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంటు।
ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉంటేనే ఏమన్నా బూందీ ఉన్నా కరెక్ట్గా వేసుకోవడానికి కలుపుకోవడానికి సరిపోతుంది. కలగకపోతే అలానే ఉండలాగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. వేడివేడిగా మనం లడ్డు చుట్టలేము కదా. ఇలా ఒక బేషన్లోకి తీసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలు ఇలా చుట్టుకోవాలి. చేతికి ఘీ అప్లై చేసుకొని మనం ఇలానే తయారు చేసుకుంటూ అన్నీ ఇలా చుట్టుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్ట్ మట్టి బాగుంటాయండి. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా మా అమ్మ లడ్డూలు చేస్తుంది. మా అమ్మ మా నాన్నమే తయారు చేస్తారు. మాకు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. వేడివేడిగా చుట్టొద్దండి, చేతులు కాలిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోండి. ఒకవేళ గట్టిగా అయిపోయింది అంటే గ్యాస్ మీద పెట్టుకొని మళ్ళీ కొంచెం వేడి చేయండి. అప్పుడు మెల్ట్ అయ్యి కొంచెం చుట్టుకోవడానికి వస్తుంది లడ్డు. చూశారు కదా ఫ్రెండ్స్ లడ్డూలు ఎలా తయారు చేసిందో మా అమ్మ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. ఇలా ప్లేట్స్తో రెండు ప్లేట్లు అయ్యాయండి లడ్డూలు.